హలో క్రాఫ్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేను కార్డ్బోర్డ్ని యూస్ చేసి ఒక మల్టీపర్పస్ ఆర్గనైజర్ని రెడీ చేస్తున్నాను అయితే టాయ్ స్టోర్ అని చెప్పి పెట్టాను కదా అంటే టాయ్ షాప్ లాగా ఎందుకంటే మా అమ్మాయి నా బుర్ర తినేస్తుంది సో దానికోసమని ఇది స్టార్ట్ చేశాను ఫస్ట్ ఏవైనా ఒక టూ బాక్సెస్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఏమన్నా తీసుకోవచ్చు బట్ ఎక్కువ పెట్టిన కార్డ్బోర్డ్ అంత వెయిట్ని అవి బేర్ చేయలేవు కాబట్టి అంటే లైఫ్ టైం తక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే టూ బాక్సెస్కి సరిపెట్టాను సో ఫస్ట్ ఒక బాక్స్ తీసుకున్నాను కదా దాని ఫ్లాప్స్ అయితే రిమూవ్ చేసేసాను అలాగే సైడ్కి చిన్న ఫ్లాప్స్ ఏమో అతికించేసాను జస్ట్ కొంచెం స్ట్రాంగ్ దాని స్ట్రెంగ్త్ పెంచడం కోసం అంతే ఇలా పక్క అలాగే ఈ రిమూవ్ చేసిన ఫ్లాప్స్ని కింద పెట్టేస్తున్నా ఏంటంటే కింద బేస్కి మనకి కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి కింద పెట్టేస్తున్నాను వాటిని ఇది జస్ట్ అంటే డ్యూరబిలిటీ పెరుగుతుందని అంతే మనం కొంచెం పైకి లిఫ్ట్ చేసిన ఎక్కువ సామాన్ వేసిన వెంటనే కింద పడిపోకుండా కొన్ని రోజులు ఎక్కువ కొంచెం ఎక్కువ రోజులు ఆగుతుందని చెప్పి నెక్స్ట్ ఈ సర్ఫెక్సెల్ బాక్స్ని చూడండి ఒక పార్ట్ని నేను తీస్తున్నాను మిగతాదంతా మనకి స్టోరేజ్ బాస్కెట్ లాగా ఆ షేప్లోకి వస్తుంది కదా సో అందుకని ఇప్పుడు ఈ అన్నిటిని అన్నిటినీ నీట్గా ఏమంటారు సైడ్ ఫ్లాప్స్ని అయితే చక్కగా టక్ చేసుకోండి సో అవి ఊడిపోకుండా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ ఓపెన్ అయిపోతే బాస్కెట్ వేస్ట్ అవుతుంది మనకు కష్టం అంతా వృధా అవుతుంది సో నేను టూ సైడ్స్ కూడా ఇలా ఎక్స్ట్రా ఇంకొక క్యాడ్బోర్డ్ని అయితే రెండు వైపులా పెట్టాను ఇది సో ఇది ఒక లాగా రెడీ అయింది మనకి దీన్ని కూడా మనకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవడమే నేను అందులో ఒక చార్ట్ పేపర్ ఇందులో ఒక చార్ట్ పేపర్ యూజ్ చేశాను సో ఇవి వచ్చేసి మన సైడ్కి తీసుకున్న ఫ్లాప్స్ లాంటివి కొంచెం పొడవుగా ఉంటాయి కదా సో నేను ఆ సైజులో తీసుకున్నాను ఇవి మొత్తం ఫైవ్ తీసుకున్నాను స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి సో సపోర్ట్ వాటికి అంటే పైన ఉండే బాస్కెట్కి ఇవే సపోర్ట్ చేస్తాయి కాబట్టి సపోర్ట్ బాగుండాలని చెప్పి నేను ఫైవ్ తీసుకొని వాటిని ఇలా పేపర్తో కవర్ చేశాను వేటైతే బాక్స్కి స్టిక్ చేస్తామో ఆ ప్లేస్లో నేను పేపర్ వేయలేదు అంటే డెకరేషన్కి ఏం పేపర్ వే వేయలేదు ఇప్పుడు ఈ ఫ్లాప్స్ని రెడీ చేసుకున్నాం కదా మనం ఈ సపోర్టర్స్ కింద ఫస్ట్ సర్ఫెక్సెల్ బాక్స్కి అయితే నేను వాటిని స్టిక్ చేశాను ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఈ పెద్ద బాస్కెట్లో ప్లేస్ చేశాను కింద గిఫ్ట్రా పేపర్తో నేను మొత్తం అంతా కవర్ చేసేసాను సో కింద పైన కూడా టూ డిఫరెంట్ పేపర్స్ని తీసుకున్నాను అలాగే ఎడ్జెస్ ఇంకా కొంచెం కనిపిస్తున్నాయి కాబట్టి నేను దాన్ని కవర్ చేయడానికి ఇది నెట్టెడ్ క్లాత్ సో నేను దాంతో ఒక బోర్డర్ లాగా ఇచ్చాను సో కింద పైన కూడా టూ బాస్కెట్స్కి నేను సేమ్ అది యూస్ చేశాను ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఒక హ్యా హ్యాండిల్ ఉంటుంది సో హ్యాండిల్ని పుల్ చేయడం ద్వారా ఇది మనకి టాయ్ కార్ట్ లాగా కూడా యూజ్ అవుతుంది సో పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది అలాగే టాయ్స్ ఆర్గనైజేషన్ కూడా బాగుంటుంది టాయ్స్ అనే కాదు దీన్ని యూస్ చేసి మనం వెయిట్నైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూపిస్తున్న ఈ వైట్ కప్స్ లాగా ఉన్నాయి కదా ఇవైతే మా పిల్లలకి వాడే ఒక క్రీమ్ లో క్రీమ్ బాక్స్లో వస్తుంటాయి సో వాటికి స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉంటాయి అవి అందుకని చెప్పి నేను కింద లెగ్స్ లాగా యూజ్ చేశాను సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది మల్టీపర్పస్ ఆర్గనైజర్ ఐడియా మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండ్ హ్యాపీ అండ్ సేఫ్ దివాలీ థ్యాంక్ యూ ఆల్ బాయ్